లైవ్ షోకి తిరిగి స్వాగతం. రుణమాఫీ వల్ల ప్రయోజనం లేదని, కొత్తగా రుణాలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 86% మంది అవునని, 14% మంది కాదంటున్నారు. ఇక ఆసక్తికరంగా నిన్న అమితాబ్ బచ్చన్తో కేసీఆర్ గారి భేటీ చాలా ఆసక్తికరంగా సాగింది. కేసీఆర్ అనుకున్నది సాధించబోతున్నారంటూ కొన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. చిత్రసీమని డెవలప్ చేస్తానని, ఎక్కడికి వెళ్ళక్కర్లేదని, షూటింగ్లు కూడా ఇక్కడే చేసుకోవచ్చని కవిత గారు కూడా మొన్న ప్రకటన చేశారు. బ్రహ్మాండంగా ఇక్కడ మేము అభివృద్ధి చేస్తామని వారంతా భరోసా ఇస్తున్నారు. నిన్న ఏఎన్ఆర్ అవార్డు సందర్భంగా కూడా అమితాబ్ బచ్చన్తో భేటీ అవ్వడం కానీ, ఇతరత రామోజీ ఫిలిం సిటీని మరోసారి మెచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏంటి సినీ రంగ ప్రముఖుడు కూడా ఆయన పద్మారావు గారు ఏంటి ఏం జరగబోతోంది, మంచి అమితాబ్ బచ్చన్ ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు ఏంటి? సినిమా రంగము అద్భుతంగా ఉంటుందండి తెలంగాణలో. అంటే ఒకప్పుడు సినిమా రంగంలో ఇక్కడ షూటింగ్ జరిగితే అడ్డుపడిన వాళ్ళు ఇప్పుడు అందరూ మెచ్చుకోవాలి. అది ఉద్యమం కోసమే సినిమా రంగం అడ్డుపడ్డది, జరగడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. యాక్చువల్ కేసీఆర్ గారు మీరు కామెంట్ చేయబోతున్నారు కాబట్టి లక్ష నాగాళ్ల సంగతి కూడా చెప్పండి. లక్ష నాగాళ్లతో దున్నేస్తాడు కదా రామోజీ ఫిలిం స్టూడియోని. ఇప్పుడు మళ్ళీ ఆయనతో భేటీ ఈ లొసుగేందో చెప్పండి. ఆ రోజు ఉద్యమ నాయకుడు ఆ లొసుగేంటో కొంచెం చెప్పండి. లావాదేవీలా లొసుగులా ఏంటో చెప్పండి. లావాదేవీలు ఉండవు ఏముండవు కానీ సినిమా చెప్పండి అవి కొంచెం. సినిమా ఇప్పుడు ఆ రోజు ఉద్యమ నాయకుడు, ఈ రోజున అతను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరి అవసరాలు అందరూ బాగుండాలని. ఇంకోటి ఆయన లక్ష నాగాలతో అన్నారు, నేను సినిమా ఫీల్డ్లో వ్యక్తిని, నేను సినిమాలు కూడా తీశాను, నన్ను పిలిచి టికెట్ ఇవ్వడం అన్నది కేసీఆర్ గారు చేసిన మొట్టమొదటి పనిలో. నన్ను అడిగారు సినిమా ఫీల్డ్ ఏంటి, సినిమా ఫీల్డ్ పరిస్థితి ఏంటి, ఏ రకంగా అభివృద్ధి సాధించాలన్నది. ఇంకోటి అమితాబ్ బచ్చన్ గురించి, అమితాబ్ బచ్చన్కు వీరాభిమాని ఆయన కేసీఆర్ గారు. ఎంత వీరాభిమాని అంటే సిల్సిలా ఎప్పుడు రిలీజ్ అయింది, డాన్ ఎప్పుడు రిలీజ్ అయింది, మేమున్నాం ఎదురుగా, దాని ఎప్పుడు రిలీజ్ అయింది, షోలో ఎప్పుడు రిలీజ్ అయింది, ఎన్ని రోజులు ఆడింది, ఎక్కడ ఆడింది కూడా చెప్పగలిగేంత విపరీతమైన ప్రేమ ఆయనకి. అంటే ఆయనకి చాలా అభిమానం. రెండోది సినిమా ఫీల్డ్ ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి ధీటుగా ఏదైతే ఇప్పుడు ఎక్కడైతే చేస్తున్నారో 2000 ఎకరాలు చేస్తున్నారో ధీటుగా చేయాలన్న ఉద్దేశం తప్ప ఎవరిని కట్ చేయాలన్న ఉద్దేశం కాదు. హైదరాబాద్లో సినిమా ఫీల్డ్ అద్భుతంగా ఉంటుంది, ఇంకెక్కడికి పోవడం అంటూ జరగదు. కాకపోతే ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న మైనస్లు ఏవైతే ఉన్నాయో ఆర్టిస్టుల డెవలప్మెంట్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, టెక్నీషియన్స్ తెలంగాణలో చాలామంది ఉన్నారు, తెలంగాణ రచయితలు చాలామంది ఉన్నారు, స్టోరీ రైటర్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది చేతుల్లో సినిమా ఫీల్డ్ ఇరుక్కుపోయింది అన్నది కూడా పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక ఊరిలో ఒక సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ కొడుకు, ఆ సర్పంచ్ కూతుర్లో, ఆ సర్పంచ్ కుటుంబాలు డెవలప్ అవుతూ ఉంటాయి. సినిమా ఫీల్డ్ స్టార్ట్ అయినప్పుడు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ రావడం వల్ల ఫీల్డ్ అటుపోయింది అనిపిస్తుంది తప్ప ఈ రోజున రేపు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ధీటుగా. ఎందుకంటే హిందీ ఫీల్డ్కి కానీ, బాలీవుడ్కి కానీ దానికి ధీటుగా డెవలప్ చేయాల్సిన పద్ధతిలో, డెవలప్ చేయాల్సిన రీతిలో కేసీఆర్ గారితో కూడా ఏమైనా పెట్టిస్తారు ఇక్కడ అట్లా డెవలప్. అంటే హిందీ ఫీల్డ్ కూడా డెవలప్ అవుతుంది, షూటింగ్లో హిందీ ఫీల్డ్ కూడా డెవలప్ అవుతుంది. హిందీ వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ కేసీఆర్ గారు ఏదైతే స్టూడియో కడతారో స్టూడియో డెవలప్మెంట్ యాక్టివిటీలో డెఫినెట్గా వస్తారు. రైట్. సో మొత్తం మీద అంతవరకు మెచ్చుకోదగిన విషయం, ఎందుకంటే పాజిటివ్గా వెళ్తున్నందుకు గాను. ఉద్యమ నాయకుడికి ముఖ్యమంత్రికి తేడా ఉండాల్సిందే. ఇంకా ఉద్యమాలు చేసుకుంటా పోతే ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారు, దానికేమి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు తమిళనాడు నుంచి ఇక్కడ ఫిల్మ్ అంతా, ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇక్కడికి వచ్చేదానికి చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్నట్టు అక్కడ ఇమ్మలేక చీలిపోయిన తర్వాత అక్కడ ఇమ్మలేకనే అంటే తర్వాత కూడా 30-30 ఏళ్ల తర్వాత చెన్నారెడ్డి గారు, వెంగళరావు కానీ, బ్రహ్మాందరెడ్డి కానీ అన్ని వసతులు కల్పించారు. అప్పుట్లో ఇల్లు కలిసేవాడు బ్రహ్మాందరెడ్డి గారికి, అక్కినే నాగేశ్వరరావుకి మంచి దోస్తు, ఎన్టీఆర్ కూడా. ఆయన ఒకసారి నేను స్టూడెంట్ డేస్లో ఇద్దరు వచ్చి కలుసుకున్నారు ఒక బంగ్లాలో. నేను నాగేశ్వరరావు ఫ్యాన్ను, అప్పుడు తెలిసింది వీళ్ళిద్దరు మంచి దోస్తు అని చెప్పి. చెన్నారెడ్డి గారికి ఇంకా చాలా మంచి స్టూడెంట్ అన్ని ఉపయోగించిందని నాగేశ్వరరావు గారి యొక్క ఎఫర్ట్ ఫిలిం ఫీల్డ్ అంతా కూడా ఆ వరదలు వచ్చినప్పుడు సినిమా వాళ్ళు చేసినటువంటి పనులంతా 77 విషయంలో దాన్ని కూడా ఆశ్చర్యపడారు. అంత వెంగళరావు గారు అయితే వీళ్ళంతా ఏడుంటే ఇంకా బాగుంటుందేమని కూడా అనుచ్చింది. తర్వాత సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయ్యేదానికండి నీళ్లు కనపడుతూ ఉండాలి, హిల్ కనపడుతూ ఉండాలి, ఇవన్నీ వైజాగ్కు చుట్టుపక్కల అనుకూలంగా ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయగలిగితే ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ తరలిపోయేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు పోకుండా ఉండేదానికి మీరు రాయితీలు కూడా ప్రకటించుకోగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది. మీరు ఏమి చేయదలుచుకున్నారో అన్నీ చేయండి చేయండి కరెక్ట్. కానీ మళ్ళీ లక్షణాగళ్ళనే పదాలుగానే వచ్చినాయంటే మటుకు ఎవరు ఉండరు, వాళ్ళు ముందుగానే భయస్తులు. సినిమాలు మటుకు ఒక్కొక్కరు 1000 మందిని కొట్టినట్టు చూపిస్తారు, సినిమాలో ఒక్కొక్కరు 1000 మందిని కొట్టినట్టు చూపిస్తారు. అదే నాకు దెబ్బలు తగిలిన బంజారా హిల్స్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళ సొంతానికి వచ్చినప్పుడు. నాకు రాజశేఖర్ ఎవరు ఒక హీరో ఒక్క సినిమాలో 1000 మందిని కొట్టాడు, చూడండి నన్ను దెబ్బలు కొట్టాడు పోలీస్ స్టేషన్. దెబ్బలేండి, తుపాకీ కాలిస్తేనే మళ్ళీ రాజులైన ఇది ఉంది కదా. కాబట్టి మీరు వాళ్ళని పానీ కన్నా నేర్చుకునే భాష. ఇప్పుడు అందుకనే పద్మారావు గారికి అడిగింది, లక్షణాగల సంగతి కూడా అడిగాము. ఇదేంటంటే ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు చేసే ప్రకటనలు గొప్పన ఏంటనంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగానైనా సరే గెలిచే ప్రయత్నం చేయాలనేటటువంటి భాగంలో ఇది ఒక వ్యూహం. ఓకే, అలాగే ఇప్పుడు రాచకొండ అది చెప్తున్నారు కదా, అందులో అసలు 29,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అది డిఫారెస్టేషన్ కావాలి రైట్. తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంటలిస్ట్ వస్తారు, ఎందుకంటే ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి వాతావరణాన్ని పాడు చేయొద్దనేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఒక భయం ఉంది. ఇప్పుడు చెంగల్రాయలన్న చెప్పినట్టుగా విశాఖపట్నం అన్నిటికీ అనుకూలమైన పరిస్థితి. ఇప్పుడు కిడ్స్ శేషులు బాలచంద్ర గారు ఎంతో అందంగా చూపించారు విశాఖపట్నం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా, ఆయన సినిమాలన్నింటిలో కూడా అక్కడే చూపించారు. ఆ భయం ఒకటి వెంటాడతాం. విశ్వనాథ్ గారి సినిమాలన్నీ గోదావరి అట్లా, సో ఆ భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది. తర్వాత గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళని మరి నిజంగానే కోపం తెప్పించేయగానే ఉన్నాయి కదా, సో వాళ్ళతో దోస్తి. అందుకని నేను ఏందానికి అన్నది ఆ లొసుగులు లావాదేవీలు కూడా చెప్పండి పద్మారావు గారు అని అడిగింది కూడా. ఇదేంటంటే ఇంకోటి చెప్తానండి, కొంతమంది చెప్తా ఉన్నారు ఈయన మాటలు పిట్టల దొర సంక్రాంతికి వస్తాడు పిట్టల దొర ఉన్నట్టున్నాయి. ఐ గో బై ఇట్. ఎందుకనంటే ఇస్తాంబుల్ చేస్తాను పాతనగర్ అని అంటాడు, ఇస్తాంబుల్ సంగతి దేవుడు ఎరుగు, 4 చక్రాల బళ్ళు 4 దీమనండి అక్కడ. అది పర్యాటకంగా ఒక్క నిమిషం అండి పద్మారావు, పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యమైంది, చారిత్రాత్మకంగా అంతకంటే ప్రాముఖ్యమైంది. ఇప్పుడు దాదాపుగా 10 కోట్లు ఏమో స్పెండ్ చేస్తున్నారు దాని రిపేర్కి, ఎందుకు ఈ ప్రకంపనలతో పునాదులు పోతా ఉన్నాయి. అవి చేయమనండి ముందు, మిగతా చేసే బదులు స్కైవేస్ అంటున్నారు. అసలు సగటు వాళ్ళు ఏంటంటే అమ్మో అంతా చేస్తున్నాడేమో అనుకుంటారు, కానీ దీనికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఏమిటి అంటే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మేము వ్యాఖ్యానించినట్టుగా ఈయన కూడా రియల్ ఎస్టేట్ అని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక సిఆర్డి అని చెప్పాను, చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ, అట్లాగే వీరిని కూడా అంటారు రైట్. ఓకే, అవన్నీ ఏంటంటే కొన్ని చేయండి. 125 గజాలు ఏదైతే చేశారో ఆయన తండ్రి గారిని అడ్డం పెట్టి ఏదైతే చేశారో అది చంద్రబాబు నాయుడు చూస్తారు, ఇప్పుడు జరుగుతానే ఉంది, ఇప్పుడు జరుగుతానే ఉంది, రిజల్ట్ చూస్తారు కృష్ణారెడ్డి గారు. మోటలు ఉన్నారు పాపం జగన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. నేను జగన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను, అభివృద్ధి నేను వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మనకి అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాడికి ఇచ్చారు గట్టే వచ్చేసిందా ఆయన ఖచ్చితంగా. కేసీఆర్ గారు ఇది ఒక పాజిటివ్ మెసేజ్ అండి, ఒక సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ఒక సినిమా ప్రేమికులు కానివ్వండి, ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చినట్టు అయింది. మీరు చూస్తే కనుక ఈ యొక్క ఉద్యమాలకు ముందర చాలా బాగుంటుందండి మన టాలీవుడ్. ఒక బాలీవుడ్ తర్వాత మంచి బిజినెస్ జరిగినటువంటి మంచి కలెక్షన్స్ అయి ఉండేటువంటి నిర్మాతలు కూడా చాలా బాగా హ్యాపీగా ఉండేటువంటి కాలంలో ఎప్పుడైతే ఉద్యమాలు స్టార్ట్ అయినా పాపం నిర్మాతలంతా కూడా బాగా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఏంటంటే సినిమా ప్రేమికులు కూడా సరైన సినిమాలు రాలేదు. ఓ రకంగా సినిమా షూటింగ్ కూడా ఇక్కడ సరిగ్గా అనువుగా లేకపోవడం వల్ల, అంటే గొడవల వల్ల అట్ల వల్ల, కాబట్టి ఇక్కడ రెవెన్యూస్ కూడా దెబ్బతిన్నాయి. దానివల్ల మళ్ళీ అబ్రాడ్ ఇప్పుడు రకంగా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ తీసినట్టు స్టెప్ కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఒక మంచి స్టెప్ అని చెప్పేసి నా అభిప్రాయం అండి. రైట్, గుడ్. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు, కానీ నేను ప్రజలకు ప్రజలది మీరు చెప్పడానికి లేదు, మీది మీరు చెప్పాలి. పెద్దవాళ్ళు మీకు గౌరవం ఇస్తాను, చెప్పేది వినండి. మీరు ఎటు నుంచి ఎడవబోతున్నారు, మున్సిపల్ ఎలక్షన్స్ కి సినిమా ఫీల్డ్ కు సంబంధం లేదు ఒకటి. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే సినిమా ఫీల్డ్ నిజంగానే ఆ రోజున అనుకుంటే వైజాగ్ ఆ రోజునే తరలిపోయేది. హైదరాబాద్ రావడానికి కారణం ఏంటంటే అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, అందరికీ బాగుంటుందనే ఉద్దేశం కాబట్టి. మీరు హుదూద్ తుఫాన్ వచ్చిందండి, మళ్ళీ అటు తిరిగి కూడా చూడరు సినిమా వాళ్ళు, మళ్ళీ హైదరాబాద్ కే వచ్చేస్తారు. అద్భుతంగా డెవలప్ అవుతుంది, అద్భుతంగా టెక్నీషియన్స్ వస్తారు. చూడండి ఆయన చేసింది ఏది కూడా ముందుకు వస్తుంది. అట్లాగే కేసీఆర్ గారు చేసింది ఏది చూసినా 100% వస్తుంది. ఎప్పటికైనా సరే అంటే పద్మరావు గారు నాగార్జున సర్కిల్ నుంచి టోల్ గేట్ వరకు 65% షాపింగ్స్ అంతా క్లోజ్ అయిపోయినాయి, మూసేశారు. సేల్స్ ట్యాక్స్ పడిపోయింది హైదరాబాద్ సిటీలో. ఎంత రెండు రాష్ట్రాలు ఈ ఇరువురు కూడా అన్నదమ్ములాగా కలిసి పనిచేయాలి, కలిసి ఉండాలి. పద్మారావు గారు చెప్పిన చెప్పలేదు, ఇప్పుడే మదన పడుతున్నారు ఏంటి రావాల్సినటువంటి సేల్స్ ట్యాక్స్ రాబడి రాలేదని. ఇవాళ మీ దాంట్లోనే నేను పొద్దున్నే చూసాను. ఈ సినిమా మనం మాట్లాడే సినిమా ఫీల్డ్ కి సేల్స్ ట్యాక్స్ కి వస్తుంది. రైట్, ఓకే. రుణమాఫీ వల్ల ప్రయోజనం లేదని, కొత్తగా రుణాలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 86% మంది అవునని, 14% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. పద్మారావు గారు, చెంగల్రాయలు గారు, కృష్ణారెడ్డి గారు, మాధవనాయుడు గారు, అలాగే ఆదినారాయణ రెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.